ప్రియమైన లాక్డౌన్ ప్రజలారా, అసలు టైమే దొరకటం లేదు, సమయమే చిక్కటం లేదు అనేది నేటి మనిషి జీవితంలో ఒక ఊతపదం అయిపోయింది. ప్రొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా ఏదో ఆందోళన, ఏదో పరుగు, ఏదో ఒత్తిడి, ఏదో టెన్షన్, స్ట్రెస్ అంటున్నాం ఈ కాలంలో. ఉరుకు పరుగుల పందెపు జీవితం కనుక కొంతమంది పగులే కాదు రాత్రులు కూడా మరి రేపటి భయాలని గురించో, రేపటి సంపాదన గురించో, లేకపోతే ఈరోజు జరిగిన విషయాలను గురించో. కనుక ఇలాంటి జీవితంలో సతమతమవుతున్న మనకు కుటుంబానికి కూడా సరిపోయే సమయాన్ని కేటాయించలేని పరిస్థితుల్లో ఈ లాక్డౌన్ సంపూర్ణ మూసివేత అనేది ఒక వరమని నేను భావిస్తున్నాను. మనలో చాలామంది ఇలాంటి వరమే ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు వరం అంటే ఒప్పుకుంటారా మరి మీరు? కొందరు వరం కాదు, ఇది ఒక శాపం, లేకపోతే ఒక సవాలు. ఎందుకని అంటే బాగిన ఊరికి తిరిగే కాలుకి ఎట్లా ఒకరోజు కూడా ఇంట్లో ఉండలేము, కనుక ఇది ఒక సవాలు. అనేకమైన సమస్యలతో, అనేకమైన ఆందోళనతో జీవిస్తున్నాము. కనుక నేనంటాను, ఇలాంటి సమస్యలు, ఆందోళనలు, ఒత్తిడి తగ్గాలి, మనకు విసుగు తగ్గాలి ముందు, తర్వాత విరామం కావాలి, అంతకంటే ఎక్కువ విశ్రాంతి, ప్రశాంతి. విసుగు నుంచి విరామం, విశ్రాంతి, ప్రశాంతి. అందుకే దేవుడు మనకిది బలవంతంగా ఇచ్చాడని నేను భావిస్తున్నాను. ఒక పొడుగాటి వడకం లాంటిది అనిపిస్తుంది, కానీ ఇంత పొడుగా రెండవసారి అని మనం ఆశ్చర్యం వేసుకోవచ్చు, ఆశ్చర్యం కలుగుతుంది. కనుక ప్రియులారా, నేడు సత్యాన్వేషణ కోసం, జ్ఞాన ఉదయం కోసం నికోదేమ అని ఒక వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వస్తాడు. ఈ లాక్డౌన్ అనేది కూడా మనకి జ్ఞానోదయం కలిగించాలి, సత్యాన్వేషణ మనలో కలిగించాలి, ఏదో ఉరుకు పరుగుల జీవితం మాత్రమే కాదు. కనుక ఇతను ఒక యూద అధికారి, మరి ఇలాంటి ఉరుకు పరుగుల జీవితము, లేకపోతే అధికారం, ఉరుకు పరుగుల జీవితము, లేకపోతే అంతస్తు, అధికారి ఏమి ఉండే యేసుప్రభు దగ్గరికి వస్తే అందరూ హేళన చేస్తారనుకున్నాడో ఏమో. ఏది ఏమైనా అతడు సత్యాన్వేషి, యేసుప్రభు దగ్గరికి రాత్రి వేళ వచ్చాడు, ఆయన బోధనలు విన్నాడు, ఆయన గురించి తెలుసుకున్నాడు. నేను ఎంతమంది గురువులను చూశాను, ఎంతమంది బోధకుల మాట విన్నాను, కానీ ఇలా చెప్పగలిగిన వాడు సమస్థితిలో ఆనందో బ్రహ్మలాగా ఈయన కనపడుతున్నాడని ఆయన దగ్గరికి వచ్చాడు. మరి నేను ఏం చేయాలి అలా ఉండాలి అంటే, క్రీస్తు అంటున్నాడు మనకు తెలుసు నికోదేము, యోహాను సువార్త 3వ అధ్యాయము, క్రీస్తు అతనితో, మనుష్యుడు నూతనముగా జన్మించిననే తప్ప దేవుని రాజ్యమును చూడజాలడని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నూతనముగా జన్మించటం, మనకు ఒకే జన్మ, ఒకే చావు. ఈ చావు బ్రతుకుల మధ్యలో మనం అనేకసార్లు చస్తున్నాము ఈ ఉరుకుల పరుకుల జీవితంలో, కానీ అనేక సార్లు మీరు జన్మించాలి. 2వ జన్మ, 3వ జన్మ కాదు, పునర్జన్మ కాదు, నూతన జీవితం, నూతన జన్మ, బాన్ సెకండ్ టైం కాదు, బాన్ అగైన్. కనుక ఈ విధముగా ఆ పరిశుద్ధాత్మ, మీరు పరిశుద్ధాత్మతో పొందిన బాప్తీసం తిరిగి తిరిగి మనల్ని ప్రతి పాస్కాలు, ప్రతి తపస్సు కాలములు, ప్రతి ఆగమన కాలంలో మనల్ని ఈ విధముగా నూతనముగా జన్మిస్తే మనము జ్ఞానోదయం పొందుతాము, సత్యాన్ని కనుగొనగలుగుతామని క్రీస్తు ప్రభు ఆయనకు మాట చెప్పాడు. కనుక ఇది చాలా విశిష్టమైన మాట. మనము కూడా ఈ లాక్డౌన్ కాలంలో గృహ నిర్బంధం అంటున్నాము. గృహ నిర్బంధం మాత్రమే కాదు, స్వీయ దిగ్బంధం కావాలి. నీకు నీవు, నాకు నేను, నికోదేములాగా ఆలోచించాలి, పునరాలోచించాలి. ఎక్కువ సమయం కూడా ఉంది కాబట్టి చాలామంది దుర్వినియోగపరుస్తున్నారు ఈ కాలాన్ని అని. కానీ మనం నికోదేములాగా ప్రియులారా
మనలోకి మనం పోవాలి. మనల్ని గురించి మనము, ఇతరుల గురించి, ఇతరుల కోసం జీవితం అంతా ఎన్నో ఏండ్లుగా చేస్తున్నాము. కనుక నీకు నీవు నాకు నేను ఈ విధముగా ముందుకు పోతూ సత్యాన్ని కనుక్కొని ఇప్పటి నుంచి మన తర్వాత కరోనాకు ముందు కరోనాకు తర్వాత అని చెప్పబోతున్నారు అందరూ. ఇప్పుడు దాకా కాలాన్ని కొలిచేది క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఎట్లా అంటున్నారు, దాన్ని ఎవరు మార్చలేరు అనుకోండి. కానీ మనలో మన మధ్యలో ఈ విధంగా నేను కరోనాకు ముందు నేను కరోనా తర్వాత ఎలాంటి జ్ఞానోదయం కలిగింది, నాకు ఎలాంటి సత్యాన్వేషణ నాలో కలిగింది, నేను కూడా నికోదయం రహస్యముగా క్రీస్తుని అనుసరించవని ఉండవచ్చు. కానీ ధైర్యం అవసరమైనప్పుడు, క్రీస్తు చనిపోయినప్పుడు ఆయన సమాధి చేయటానికి 150 సేర్లు అత్తరు మగ్దలా మరియమ్మలాగా. 150 సేర్లు అంటే చాలా పెద్ద విలువైన కానుక, దాన్ని తీసుకొచ్చి క్రీస్తుని సమాధి చేశాడు. అంత గొప్ప వ్యక్తిని, జ్ఞానోదయం కలిగించిన వ్యక్తిని. అదేవిధంగా మనం ఒక్కొక్కరము కూడా జ్ఞానోదయం కలిగి, నేను కరోనా లాక్డౌన్కి ముందు ఇలా ఆలోచిస్తూ ఉండేదాన్ని, ఉండేవాడిని, తర్వాత ఇలా అనేది గొప్ప మార్పు కలిగి ఈ కాలాన్ని మనం ఇంకా ఎంత పొడుగో ఎన్నాళ్ళో అర్థం కావట్లేదు. కొంచెం భయం వేస్తుంది. అయినా కానీ సడలిస్తారని, మినహాయింపులు ఇస్తారని అంటున్నారు. కానీ ప్రాణం కంటే మిన్నయ్యేది ఏది లేదు. కాబట్టి ప్రాణం తర్వాతనే ఆర్థికమైన, ఇంకా సాంఘికమైన, వ్యాపారమైన, చదువులైనా. కనుక మనం ఈ వడకాన్ని, ఈ లాక్డౌన్ కాలాన్ని ఒక వడకముగా, ఆధ్యాత్మిక అవలోకముగా భావించి బాగు చేసుకున్నాం. ఎందుకంటే లాక్డౌన్ తర్వాత ఇక అంతా మారబోతుంది. ఇప్పుడే పిల్లలు ఆన్లైన్ క్లాసులు, ఆన్లైన్ వ్యాపారాలు మొదలైనాయి. ఆన్లైన్ ఇంటి దగ్గర నుంచే పని, వర్క్ ఫ్రమ్ హోమ్, ఈ విధంగా ఎంతో మారబోతుంది అన్ని రంగాలలో. కనుక ఆధ్యాత్మిక రంగంలో మనం అంతరంగంలో, అన్ని రంగాలలో మారిన అంతరంగంలో మారాలంటే నికోదేము యొక్క ఆత్మ అభిలాష మనకు కావాలి. అది ఉంటే క్రీస్తు మనల్ని దీవిస్తాడు. నిజముగా నీవు కరోనాకు ముందు కరోనా తర్వాత ఏ విధంగా ఉన్నావో నువ్వు గుర్తించగలవు. దేవుడు ఈ కాలాన్ని మీరు సద్వినియోగపరచడానికి ఆశీర్వదించుగాక, మీకు జ్ఞానోదయం కలిగించుగాక. ఆమేన్. హల్లెలూయా.